విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పైకిరావుపేట నుండి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉద్దండపురం వచ్చేసరికి స్టీరింగ్ వదిలేయడంతో అదుపు తప్పి ప్రక్కనున్న కాలువలో దూసుకుపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎస్ రాయవరం మండలాలకి చెందిన ఇద్దరు మహిళలు, బస్ డ్రైవర్ గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం సుమారు రాత్రి 7 గంటల సమయంలో తుని వైపు నుంచి అనకాపల్లికి వెళ్ళేటట్టు అంటే ఏపీ ఎస్ఆర్టీసీ వెహికల్ సుమారు 8 మంది ప్యాసింజర్స్తో ఉత్తండపురం వైపు వస్తుండగా ఉత్తండపురం జంక్షన్కి వచ్చేసరికి బస్సు యొక్క స్టీరింగ్ బస్సు కంట్రోల్ తప్పి విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్ళేటటువంటి రోడ్లోకి ఒకసారిగా అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొని అక్కడ పక్కనున్న మధులోకి దిగిపోవడంతో డ్రైవర్కు అలాగే ప్యాసింజర్ అయినటువంటి ఒక లేడీకి తర్వాత రక్తకాయాలు అయ్యాయి. ఇమీడియట్గా మాకు సమాచారం అందడంతో వెంటనే వారిని మా హైవే మొబైల్ వెహికల్లోనూ అలాగే మా జీప్లోనూ నక్కపల్లి సిహెచ్సికి తగిన చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. ప్రస్తుతం వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.